రాత్రిపూట రమ్మనేవాడు. అదేమిటి అంటే ప్రత్యేక ప్రార్థనలు చేయమనేవాడు. అక్కడికి వెళ్ళాక బట్టలు తీయమనేవాడు. ఎందుకు అని నిలదీస్తే, నగ్నంగా ప్రార్థిస్తే దేవుని కృప దొరుకుతుందని చెప్తాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం చేయమంటాడు అని ఆమె అక్కడి నుంచి బయటకు పరుగు తీసింది. ఇదంతా వినడానికి సచ్ సౌద్ మత గురువు రామ్ రహీం డేరాలో నలిగిపోయిన బాధితురాలు కథలా అనిపిస్తుంది కదా, కానీ ఇది పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురానికి చెందిన ఓ వివాహిత గోడు. డేరాబాబాకు ఏమాత్రం తీసిపోని తాడిపల్లి గూడెం మండలం జగన్నాథపురం చర్చ్ ఫాదర్ ఎబినేజర్ ప్రార్థనల నెపంతో చేస్తున్న పాపాలకు ఈమె ఒకనొక బాధితురాలు. పెళ్ళైన పిల్లలను లోబర్చుకొని భర్త దగ్గర కాపురానికి వెళ్ళనీయకుండా లేదని ఒకరు, తమ కుమార్తెను వెంట తిప్పుకుంటూ తమను కూడా చూడనివ్వడం లేదని మరొకరు, దేవుని సేవ పేరట తన మెడలో బంగార నగలను తీసుకున్నారని మరొకరు, ఇలా డేరా ఫాదర్ బాధితురాలు ముందుకొస్తున్నారు. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను.